మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సెల్ ఫోన్ పేలుడుతో మరో చిన్నారి బలైపోయింది. కేరళ త్రిశూర్ జిల్లాలో ఈ దారుణ చోటు చేసుకుంది. ఇంతకీ ఈ ఘోరం ఎలా జరిగింది? సెల్ ఫోన్ జనంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు మనుషుల మధ్య సమాచారం అత్యంత సులువుగా మారిపోయింది. అది స్మార్ట్ ఫోన్గా మారిన తర్వాత ఎన్నో రకాలుగా మనిషి జీవితంతో ముడిపడిపోయింది. అయితే చిన్నారులకు మాత్రం అది ఓ హానికరమైన గాడ్జెట్గా మారిపోయింది. వారి జీవితాల పాలిట గొడ్డలి పెట్టులా మారిపోయింది. కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లా తిరువిల్వామలలో గుండెలు జలధరించే సంఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఆదిత్య శ్రీ అనే ఓ 8 ఏళ్ల చిన్నారికి సెల్ ఫోన్లో గేమ్స్ ఆడటం అంటే చెప్పలేనంత సరదా. స్కూల్ నుంచి ఇంటికి వస్తే చాలు, ఫోన్ చేతికి తీసుకొని గేముల్లో మునిగిపోతుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు లైట్ తీసుకోవడంతో ఆ చిట్టి తల్లి ఆ అలవాటుకు బానిసైపోయింది. ఈ క్రమంలో సెల్ ఫోన్లో గేమ్ ఆడుతున్న సమయంలో బ్యాటరీ అయిపోయింది. దీంతో సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టిన ఆదిత్యశ్రీ మళ్ళీ గేమ్ ఆడటంలో మునిగిపోయింది. అయితే కొద్దిసేపటికే ఊహించని దారుణం జరిగింది. ఆ చిన్నారి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఆ పేలుడుతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించముందే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కఠినంగా ప్రవర్తించైనా సరే బిడ్డలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచడం చాలా అవసరం. పిల్లలైనా పెద్దలైనా ఛార్జింగ్లో పెట్టి ఫోన్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం, వాట్సాప్ చాటింగ్ చేయడం ప్రాణాలతో చెలగాటం. కేరళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ఈ సెల్ ఫోన్ పేలుడు మరణం ఇందుకు ఓ ప్రత్యక్ష తార్కాణం. సో పేరెంట్స్, ప్లీజ్ టేక్ కేర్.